కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ డోర్ నంబర్ 1164 నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్ శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన హైదరాబాద్ 73 అనంత విశ్వంలో అంతటా తానే ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో భక్తులకు అభయహస్త ప్రదాతలుగా ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మే అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కాని లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది ఇది ఒకప్పటి మాట ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా ఋణపడి ఉంటుంది ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారులు కేశవులు తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవుగా సుప్రసిద్ధులయ్యారు తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్ పుట్టింది చిత్తూరు వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి శ్రీమతి చెన్నమలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళా నిలయం అరుదైన కళాఖండాలకు అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన ఆరుదైన దేవీ దేవత విగ్రహమూర్తులు స్వర్ణ ఆభరణాలు నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం సంఖ్యాశాస్త్రం రత్నశాస్త్ర సప్తవర్ణ శాస్త్ర నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ మూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయడం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్ ప్రతి వారం ఒక్కొక్క వరంగా ఒక్కొక్క సంకేతాన్ని చిత్రకళలో దాగిన మర్మాల్ని తెలుపుతున్నాను మన దేవతా చిత్రాలలో మహోన్నతమైన వేద విజ్ఞానం దాగి ఉంది అందులో అర్థము పరమార్థము దాగి ఉంది సర్వేంద్రియాణం నయనం ప్రదానం అన్ని ఇంద్రియాల కంటే ముఖ్యమైన ఇంద్రియం నయనం ప్రదానం అన్నారు నేత్రాలు ఒక మనిషికి ఆకాశాన్ని నుండి అణువు వరకు పరిశీలించి చూసి
ये वर्णम्लो उन्नाई अंदंगा उन्नाया अंद विहीनंगा उन्नाया सप्त वर्णालनु मनकु विश्लेषिंची चूपी मन मेदडुलोनी तरंगालनी अदृष्टवंतमयेलागा मंची जीवन शक्ति जरुपुकुनेलागा आ सूर्य नारायणुडु तन सप्तास्वरधालु अश्वालैन ఏడు కిరణాల ద్వారా సప్త వర్ణాలను మనకు అందిస్తున్నాడు. మన నేత్రం ఆ రంగులని స్వీకరించి ఆ రంగుల మధ్యలో దాగిన ఆకర్షణ శక్తిని వికర్షణ శక్తిని విభేదించి తెలుపుతుంది. ఉదాహరణకి ఎర్రని వర్ణము ఉద్రేక తత్వం కలదు. ఆ ఎర్రటి వర్ణము ఒక్కొక్క గ్రహాన్ని కూడా సూచిస్తుంది. శుక్రుడి యొక్క వర్ణము సూర్యుడి యొక్క వర్ణము ఈ ఎర్రటి వర్ణాన్నే తెలుపుతుంది. పచ్చని వర్ణము బుధ తత్వాన్ని తెలుపుతుంది, పాడి పంటల్ని తెలుపుతుంది, ధన ధాన్యాల గురించి తెలియజేస్తుంది. నల్లని వర్ణము నల్లటి చీకటికి సంకేతము, శని గ్రహానికి సంకేతము. ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే కొందరికి నలుపు అంటే అసహించుకుంటుంటారు, కొందరు ఇష్టపడుతూ ఉంటారు. ఆ వర్ణశాస్త్ర ప్రకారం వస్త్రధారణ కూడా చేస్తుంటారు, రత్నాల్ని కూడా ధరిస్తుంటారు. ప్రతి ఒక్కరి నేత్రాలకి ఒక్కొక్క వర్ణ ధర్మం అంటూ ఉంది. అందుకని ఒక చిత్రాన్ని చిత్రించేటప్పుడు ఆ చిత్రంలోని కళ్ళలో జీవ కళ రావాలంటే ఏడు రంగుల మిశ్రమాన్ని కలపాలి. ఇంద్రధనస్సులోని అన్ని రంగులని భగవంతుడి కళ్ళల్లో చూపించాలి. ఆ కళ్ళు తేజోవంతమైన సూర్యచంద్రుల సంకేతాలు. అవి ఆ నేత్రాలు కోటి సూర్య సమానమైనది. అందుకని ఆ కనుపాపలలోని వెలుగు సప్తవర్ణ మిళితంతో చిత్రీకరించాలి. అందుకని ముఖ్యంగా నేను తయారు చేస్తున్న చిత్రీకరిస్తున్న చిత్రాలు కానివ్వండి, శిల్పాలు కానివ్వండి, వాస్తు విగ్రహాలు కానివ్వండి, అవన్నీ జీవకళతో మీరు ఎటు వెళితే అటువైపు కళ్ళు తిప్పి చూసినట్టే ఉంటాయి. మిమ్మల్ని పలకరిస్తాయి, ఆశీర్వదిస్తాయి, ఆనందింపచేస్తాయి. కళ్యాణ సమయంలో అందరి దృష్టి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పైనే పడుతుంది. ఒక్కసారిగా వారు నీరసంగా కళకళలాడుతున్నవారు నీరసంగా కనిపిస్తారు. అందుకనే వారికి వెంటనే ఎర్రటి నీటితో దిష్టి తీసేస్తుంటారు. ఈ దిష్టి అన్నది అంత విపరీతమైన శక్తి కలదా? అవుననే చెప్పచ్చు. నల్ల రాళ్ళైన నరుడి దృష్టికి గుల్లలైపోతాయి, ముక్కలైపోతాయి అన్నది ఉంది. అటువంటి దృష్టి దోషం బలమైనది. అందుకనే ప్రతి మనిషి తనలో దాగిన శివతత్వాన్ని మేల్కొల్పి జ్ఞానచక్షువుతో మనోదృష్టితో చూడగలిగితే ఎంతో శక్తివంతమైన దృశ్యాలు కనిపిస్తాయి, స్వప్న సాక్షాత్కారం కలిగి తీరుతుంది. ఒక్కొక్కరి ఆత్మలో దాగిన పరమాత్మ శివతత్వమే. ఆ శివతత్వంతో జ్ఞాననేత్రంతో మీ నుండి వెలువడే అదృష్ట కిరణాలని మీ ఇంట ప్రసరింపచేయాలి. అది ఏ విధంగా అయ్యా అంటే అష్టదిక్కులకి తిరిగి ఒక్కొక్క మూలకి అంటే ఈశాన్య మూలకి తిరిగి చూశారనుకోండి, మీ కంటి నుండి వెలువడుతున్న అద్భుత తరంగాలు ఈశాన్య మూలలో ఉన్న ఈశానుడి పాదాలపై పడి అనుగ్రహ తరంగాలుగా మారాలి. ఆ ఈశాన్య మూల ఉన్న దురదృష్ట తరంగాల్ని దగ్ధం చేస్తున్నానంటూ ఒక్క నిమిషం ఈశాన్య మూలకి చూడండి. ఆ తర్వాత తూర్పుకు తిరిగి ఐరావతాన్ని మీ దృష్టితో జ్ఞానచక్షువుతో
సాక్షాత్కారం చేసుకొని ఐశ్వర్యకారకమైన ఆ ఏనుగు తొండము పైకెత్తి మిమ్మల్ని ఇలా ఆశీర్వదిస్తున్నట్టు మీ జ్ఞాన చక్షుతో చూడండి తప్పకుండా ఐశ్వర్య కటాక్షం కలుగుతుంది ఆ తర్వాత అగ్నిమూలకేసి చూడండి ఆ అగ్నిదేవుడిని రెండు తలలతో ఉన్నట్టుగా ఊహించి ఆ పవిత్ర అగ్నితో అగ్నిమూలలో ఉన్న సకల వాస్తు దోషాలను దగ్ధం చేస్తున్నట్టు ఊహించి మీ కంటి ద్వారా వెలువడే అదృష్ట శక్తిని తపోశక్తిని కేంద్రీకరించారంటే తప్పకుండా అగ్నిమూలలో ఉన్న దోషాలన్నీ అగ్నిదేవుడు దగ్ధం చేయటమే కాకుండా మీ కంటి చూపు నుండి వెలువడ్డ శక్తి తరంగాలు కూడా పవిత్రంగా ఉండి అక్కడ ఉన్న దోషాలను తొలగించేస్తాయి దక్షిణ వైపు తిరిగి దక్షిణామూర్తిని ఊహించుకోండి సంకల్పించుకొని ఓం దక్షిణామూర్తియై నమః అంటూ ఆయన పాదాలపై మీ దృష్టిని కేంద్రీకరించి అక్కడ ఆయన ఉన్నట్టు భావించి సంకల్పం చేసుకొని అక్కడ ఉన్న దురదృష్ట తరంగాలన్నీ పోతున్నాయి తప్పనిసరిగా వాస్తు తరంగాలు అదృష్ట తరంగాలు అక్కడ ఉన్న దోషాలన్నిటిని తొలగింప చేస్తుంది అని భావించండి తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక నైరుతి వైపుకు తిరిగి అక్కడ ఉన్న నైరుతి దర్శించి అటువైపు ఉన్న చిత్రపటంలో రామపట్టాభిషేకం లాంటిది ఉంచి ఆ రామచిత్రపటంలో ఉన్న హనుమంతుణ్ణి దర్శించి ఆయన తోకతో అక్కడున్న దుష్ట తరంగాల్ని గాలిలో ధూళిలో కలిసి ఉన్న భూత ప్రేత పిశాచాదుల్ని అన్ని దుష్ట శక్తుల్ని తోకతో విసిరికొంటు ఆమడ దూరాన పడేసినట్టు మీరు సంకల్పం చేసుకోండి తప్పనిసరిగా మీ అదృష్ట తరంగాలు ఫలించి ఆ నైరుతి దోషాలను తొలగిస్తుంది ఇక పడమటి వైపుకు వచ్చినప్పుడు వరుణ స్థానము యమస్థానము అయింది ఆ పడమటి దిక్కుగా ఉన్న వెంకటేశ్వరుణ్ణి ఊహించుకొని పరమశివుడిని దర్శించి వారి అనుగ్రహ కటాక్షంతో పడమటి వైపు ఉన్న బలమైన శక్తి తరంగాలు వాస్తు దోషాలన్నిటినీ తొలగించి వేస్తుందని సంకల్పం చేసుకోండి తప్పకుండా దోషాలన్నీ నివృత్తి అవుతాయి ఇక వాయుమూలకు వచ్చినప్పుడు త్రికోణ వాయు అక్కడ ఆవరించి ఉంటుంది పరిసర వాయు ప్రాణవాయు కోణవాయు ఇలా మూడు తత్వాలైన వాయు తత్వము ఆ మూలనే ఉంటుంది జ్ఞాన నేత్రంతో సంకల్పం చేసుకొని గాలి ధూళిలో ఉన్న దురదృష్ట తరంగాలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి బయటకి అదృష్ట తరంగాలు నిండిపోతున్నాయి అని సంకల్పం చేసుకోండి ఇక ముఖ్యమైనది కుబేర స్థానం ఉత్తరము వైపు కుబేరుడు ఉంటాడు ఆ కుబేర దర్శనం చేసుకొని కుబేరుడు నుండి ధనలక్ష్మి కటాక్షం కలిగేలాగా ప్రార్థించండి ఆయన చేతి నుండి ముంగీస ముందుకు దూకి మీ ఇంటిని ఆవరించిన దృష్టి దోషమనే సర్పదోషాన్ని పారద్రోలుతుంది కాస్త ఆలోచించి చూస్తే సర్పదోషమనే ఛాయాదోషము ఆ ముంగీస ఉన్న చోట రాదు దృష్టిదోషం ఉండదు అందుకనే ఆ వెంకటేశ్వరుడికే అప్పు ఇవ్వగలిగాడు ఆ కుబేరుడు ఆ కుబేర తత్వంతో నవనిధులు ఆయన ముందే ఉంటాయి కుబేర యంత్రం ఉంటుంది మత్స్య యంత్రం ఉంటుంది పంచకళ్యాణి ఉంటుంది యక్షులు కోరినవన్నీ ఇచ్చేవారు ఉంటారు ఇంటిని లక్షణంగా ఉంచే చిత్రలేఖి అనే కుబేరుడి భార్య ఉంటుంది
వీటన్నిటికంటే ముఖ్యంగా కోరినవన్నీ ప్రసాదించే కల్పతరు ఆయన కుడివైపు ఉంటుంది. కామదేను కోరినవన్నీ ఇచ్చేదే ఎడమవైపు ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన కిరీటం పైన శ్రీమన్మహాలక్ష్మి ధనలక్ష్మి అధిష్టానమై కూర్చొని ఉంటుంది. లక్ష్మీపీఠముపై కూర్చొని అనుగ్రహ తరంగాల్ని ఇస్తూ ప్రతి ఒక్కరికి ధనాన్ని కురిపించి కనకదారతో వారి ఇంట అదృష్టపు పంట పండేలా చేస్తుంది. ఇలా ఎన్నెన్ను మర్మాలు సంకేతాలు ముద్రలు ఒక్కొక్క చిత్రంలో దాగిన్నాయో చూడండి. అందుకనే కామధేనువుని గుమ్మం పైన ఉంచి ఆ గుమ్మం కింద నడుస్తూ ఉంటే ముక్కోటి దేవతలు మన పైన ఉన్నట్టే ఆవు కింది నుండి నడుచుకుంటూ వెళ్ళటము రావటము చేస్తూ ఉంటే గత జన్మలో మీరు చేసిన ఆగామి సంచితములనే పాపములు ప్రారంధములు ఇవన్నీ మూడు రకాలైన త్రికళ తత్వముతో ఉన్న దోషాలు పాపదోషాలన్నీ దగ్ధమైపోతాయి. ఇలా ఒక్కొక్క వాస్తుతత్వంతో ఒక్కొక్క చిత్రం ఉంది. ఈ చిత్రం కొనలేని వారికి మనోదర్శనంతో దీన్ని వివరించి చెప్తున్నాను. కొందరు నిరుపేదలు ఉంటారు, ఇంత దూరం నా వద్దకు వచ్చి కళాశ్రీలో చిత్రాలు కొనాలంటే స్తోమత లేని వారు ఉంటారు. పూరి గుడిసెల్లో ఉండి వారు ఇంత దూరం రాలేరు, వచ్చి కొనలేరు. అటువంటి వారికి తప్పనిసరిగా వాస్తు దోషాలన్నీ తొలగింప చేయాలని, ఎలాంటి చిత్రాలు వాళ్ళు పట్టలేని పరిస్థితిలో ఉన్న అటువంటి నిరుపేదలకు మధ్యతరగతి కుటుంబస్తులకి ఈ చిత్రాలకు బదులు సంకల్పం చేసుకోండి. అష్ట దిక్కుల్లో దాగిన దేవతామూర్తుల్ని మీ జ్ఞాననేత్రంతో సంకల్పం చేసుకొని పూజించండి, ఆరాధించండి. తప్పనిసరిగా విజయం మీదే అవుతుంది, కనకదార పంట మీ ఇంట పండుతుంది, ఆ అష్టైశ్వర్య లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. ప్రతి ఇంట్లో ఆ దృష్టిదోషం అన్నది ఒక కంటి నుండి బాణం సంధించి వదిలితే ఏ విధంగా వెలువడుతుందో ఆ విధంగా నేను ఇప్పుడు చిత్రంలో చిత్రీకరించి చూపిస్తున్నాను. ఆ బాణం యొక్క ఆకారంతో కనుపాప ఎలా ఉంది, ఆ కనుపాప నుండి వెలువడ్డ త్రికోణాలు ఎలా ఉన్నాయి, ఆ త్రికోణాలు సర్పాకారంగా ఎలా మారిందో మీకు సవివరంగా చిత్రలేఖనం ద్వారా వివరించి చెప్తున్నాను. ఆ సర్పాకారంతో వెలువడుతున్న దృష్టిదోషాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను. మీకు సవివరంగా తెలపడానికి ఈ చిత్రీకరణ జరుగుతుంది. రూప దర్శనం చేసుకోవటానికి, మనోదృష్టితో దైవ సంకల్పం చేసుకోవటానికి ఇది మీకు దోహదపడుతుందని ఆశిస్తున్నాను. ఆ తర్వాత ఒక్కొక్క దృష్టిదోషం సర్పాకారంలో ఉందని వివరించాను. ఆ సర్ప దోషాల్ని అడ్డుకోనటానికి ఒక ముద్రంటూ ఒకటి ఉంది. తంత్ర విద్యలో ఇది చాలా ముఖ్యమైన ముద్ర. ఆ ముద్రని మీరు ఆచరిస్తే ఎలాంటి సర్పదోషం మీ చెంతకు రాదు. అదే కాళేశ్వర ముద్ర. ఈ కాళేశ్వర ముద్రను మీరు చేసి చూడండి. మీలో దాగి ఉన్న సర్పాంశ ఛాయ కానివ్వండి, దృష్టి దోషాలు కానివ్వండి తొలగిపోతాయి. ఆ కాళేశ్వర ముద్ర కూడా ఇలా సర్పాకారంలో పడగెత్తిన పాముల ఇలా ఉంటుంది. దీన్ని నేను చిత్రించి చూపిస్తాను, మీకు వివరంగా తెలపడానికే నా ప్రయత్నం. ఈ కాళేశ్వర ముద్రని మీరు చేస్తున్నప్పుడు ఈ బొటన వేళ్ళని రెండింటిని ఇలా ఛాతిపై ఆనించండి. దీన్ని ఈ ఆకాశతత్వమైన ఈ మధ్య వేళ్ళని చూస్తూ కాసేపు
నాలోని సర్పదోషము మొత్తం తొలగిపోతుంది అని బలంగా సంకల్పం చేసుకోండి. చేసుకుంటున్నప్పుడు ఓంకారాన్ని ఆ వేళ్ళ వైపు చూస్తూ నాభి నుండి ఓ ఇప్పుడు ఈ ఆకాశ తత్వమైన మధ్యవేళ్ళ నుండి మీ శబ్ద తరంగాలు వెలువడి ఆకాశాన్ని అంటుతాయి. తప్పనిసరిగా ఈ కాళేశ్వర ముద్ర మీ ఇంట్లోని సర్పదోషాలన్నిటినీ పారద్రోలుతుంది. ఈ కాళేశ్వర ముద్ర వలన ఉపయోగాలు ఏంటంటే, ఎవరైనా వ్యసనాలకు బానిసై తాగి రోడ్ల మీద పడి భార్యాబిడ్డలకు దూరమై బంధువులకు దూరమై కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుని జీవితాన్ని కాగితం ఎలా చిరిగిపోయి మలినంగా అవుతుందో ఆ విధంగా చేసుకుంటారు. జీవితం అన్నది నలిగిన కాగితం కాకూడదు, ఊలబాట కావాలి. మిమ్మల్ని నమ్ముకున్న భార్యాబిడ్డలు కూడా పైకి ఎదగాలి, సంతోషంగా ఉండాలి. వారి ఆత్మల్లో ఉన్న పరమాత్మను సంతోషపరచడానికి ప్రయత్నం చేయండి. ఈ ముద్ర వలన వ్యసనాలు దూరం కావటమే కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తప్పనిసరిగా మీరు అనుకున్న సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ప్రయత్నించి చూడండి. ముఖ్యమైన త్రికళాజ్ఞానంలో ఈరోజు యంత్రాన్ని, తంత్ర సాధనలో దాగిన ఒక ముఖ్య యంత్రాన్ని మీ ముందు ఉంచుతున్నాను.